హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం మన గార్డెన్లో లాస్ట్ టైం మనం మార్కెట్లో ఉంటే క్యాప్సికము, అదేవిధంగా కొన్ని కాకరకాయ విత్తనాలు కూడా మనం గ్లాసులో వేసుకోవడం జరిగింది కదా, సాప్లింగ్స్. 6 రోజుల్లో కిందట మనము ఒక థర్మోకోల్ బాక్స్లో మనం లేయర్ మెథడ్లో మట్టి అనేది కంపోస్టు అదేవిధంగా ఎండుటాకులు అన్నీ వేసి తయారు చేసుకున్నాం కదా. ఇప్పటికి ఎగ్జాక్ట్లీగా 6 రోజులు ఏ రోజులు అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మనకి ఇవి కూడా సాప్లింగ్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. క్యాప్సికం చూడండి ఎలా ఉన్నాయో. క్యాప్సికం కూడా చాలా పెద్దగా అయిపోయినాయి చూడండి. ఇవి క్యాప్సికము మార్కెట్ నుండి తెచ్చినటువంటి, మనం క్యాప్సికం నుండి కలెక్ట్ చేసినటువంటి సీడ్స్తో మనం గ్లాసుల్లో పెంచుకోవడం జరిగింది చూడండి. గ్లాసులు ఉన్నాయి కదా. కాకర చూడండి ఇలా వెళ్ళిపోయాయి. ఇప్పుడు దీన్ని మనము వేరే కంటైనర్లో ఇప్పుడు నాటి చూపిస్తానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా వెళ్ళిపోయింది, ఇక్కడ దాకా వెళ్ళింది. ఇప్పుడు మన గ్లాసుల్లో ఉండగట్టి మనకేం తొందర ఏం లేదు, మనం ఈజీగా వేరే కంటైనర్లో మనం రీపాచ్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే నాటేద్దాము. కాకర చూడండి, కాకర అయితే అటుపక్క ఒకటి ఇటుపక్క వచ్చేసాయి అనమాట. వీటిని మనం ఇప్పుడు రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసి అక్కడ మనం వీటిని నాటుకుందామండి. బయటకు తీసేస్తున్నాను ఇవి. క్యాప్సికమ్ చూడండి మనకి రెడీ అయిపోయినాయి. చూడండి వేర్లు ఎలా వచ్చాయో, వేర్లు కనిపిస్తున్నాయా, వేరు వేర్లు అన్నీ చూడండి చుట్టూరు వచ్చేసాయి. మనం డైరెక్ట్ ఇది అలాగే నాట్ అయిపోతున్నాము. నేను వస్తాయా రావని చెప్పేసి ఒక్కొక్క గ్లాసులో రెండు మూడు నాటుకున్నాను. చూడండి మనం ఇక్కడ డ్రైన్ హోల్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుండి వేరు వచ్చేసింది చూడండి మన కాకర. ఇప్పుడు దీన్ని నాటబోతున్నాము. తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, ఇందులో రెండు వేసుకున్నాను. రెండు చాలా మంచిగా వచ్చాయి చూడండి. తర్వాత ఇటుపక్క ఒకటి ఉంది. చూడండి లోపలికి వెళ్ళిపోయినాయి వేర్లు కూడా. ఇప్పుడు మనం దీన్ని రూట్స్కి ఏమి దెబ్బ తగలకోకుండా మనము దీన్ని వీటన్ని నాటుకోబోతున్నాము. కింద చూపించమా ఎలా కనపడతాయి. ఇన్నిలే చూపించు చూడండి. ఇది ఒకటి వృత గ్రోత్ తక్కువ ఉంది. 3 నాటాను 3 వచ్చేసాయి చూడండి. ప్రతి సీడ్ కూడా మనకి బయట నుండి వచ్చినటువంటి సీడు జర్మినేషన్ అయిందండి. ఇప్పుడు వీటిని మనము కంటైనర్లో రీపాచ్ చేసుకుందాం. మనము గ్లాసుల్లో నాటుకుంటే చాలా మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఇలా లాక్కోకుండా ఈ గ్లాస్ మాత్రమే కట్ చేస్తున్నాను. దగ్గరికి రామా. చూడండబ్బా గ్లాస్ ఒకటి కరెక్ట్గా కూసొచ్చింది. ఇప్పుడు దీన్ని మనము రూట్స్ డ్యామేజ్ కాకుండా ఇక్కడ ఒకటి నాటుదాము. తర్వాత ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. నెక్స్ట్ ఇది ఉంది. అందుకే మీకు చెప్పాను, మీరు సాప్లింగ్స్ ఎప్పుడైనా కానీ వేసుకునే ముందు కింద నార పోసుకోకుండా ఇటు గ్లాసులో మీకు ఎన్ని సీడ్స్ కావాలో అన్ని మాత్రం వేసుకోండి. నేను ఒక్కొక్క దాంట్లో 2-3 వేసాను. ప్రతిదీ కూడా మనకి జర్మినేషన్ అయింది చూడండి. ఈ రూట్స్ కూడా మనకి డ్యామేజ్ కావన్నమాట.
తర్వాత ఇది ఉంది ఇంకోటి డైరెక్ట్ అలాగే మొత్తం అన్ని నేను వీటిని కదిలించుకోకుండా నాటేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి అది కంపోస్ట్ కూడా తయారైపోయిందండి. ఇది మొక్కలు కూడా వచ్చాయి లోపల, మీకు కనిపిస్తున్నాయా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా నాలుగు సమభాగాల్లో మధ్యలో సెంటర్లో నాటుకున్నాము. మట్టి వేస్తున్నానండి. మట్టి అంటే మట్టి కాదు, ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను. సాయిల్ మిక్సింగ్ అనేది వేపాకుతో కలిసినటువంటి కలుపుకున్నటువంటి మనం సాయిల్ అనమాట. ఇది ఇప్పుడు ఫుల్ కవర్ అయ్యే విధంగా మట్టి కప్పేస్తాను. మనం ఇప్పుడు మట్టితో అంతా కవర్ చేసామండి. అది మనకి కోకోపీట్ కనిపించుకోకుండా మట్టి అనేది కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సపోర్టింగ్గా మనం దారాలు కట్టుకుందాం. ఫ్రెండ్స్ పైన చూసారా మీరు, పైన తంతి కట్టాను. ఇలా తంతి కట్టాను. ఇప్పుడు వీటికి సపోర్టింగ్గా ఒక తాడు అనేది మనం కట్టుకుందాము. ఈ మధ్యలో ఇటువంటిది ఏదైనా పెళ్ళ కానీ ఏదైనా కానీ ఇలా ఇలా కట్టేసి ఇంకోటి కూడా కట్టుకోవచ్చు మనము ఎక్స్ట్రాగా ఇటు పక్కన ఇంకొక దానికి. ఇట్లా సపోర్టింగ్ ఇస్తే తీగజాతి మొక్కలకి మనకి ఈ సపోర్ట్ పెట్టుకొని పైకి వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నాయి కదా మొక్కలు, ఇవి ఈ మొక్కల్ని వీటికి ఇలా అయితే అరేంజ్ చేశాను. వీటి కూడా సేమ్ అదే మెత్తల్లోనే ఇలా. ఇంకొక మొక్క ఉంది కదా, ఆ మొక్కకి ఇది సపోర్ట్గా దాని మొక్క మొదల్లో ఉంచేసి మొదల్లో ఉంచేసాను. దాన్ని మీ దగ్గర పెళ్ళ ఉంటే పెళ్ళ మట్టి పెళ్ళ ఉన్నా కూడా మీరు అలా ఇలా చుట్టేసి ఇలా ఉంచేయండి. ఇప్పుడు దాన్ని కూడా మనము ఈ పక్క మనం సపోర్టింగ్ క్రీపర్ కట్టుకున్నాం కదా, ఈ క్రీపర్కి ఇలా అర్లించేద్దాము. ఓకే చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడైతే మనము కాకరని విధంగా మనం లేయర్ మెత్తల్లో వేసుకున్నటువంటి ఇది చూపించాను మీకు, మందులో వేసి విధంగా చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే మనం వాటరింగ్ చేద్దాము. ఇక్కడ కొన్ని కింద లీవ్స్ ఉన్నాయి కదా వేస్ట్ ఆకులు, వీటిని మనం తీసేసుకుంటే ఏమవుతుందంటే వీటికి కింద మట్టికి అనేది గాలి ఆడుతుంది, మట్టికి కూడా ఫంగస్ రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పాత ఆకులు అనమాట. మనం సీడ్స్ వేసినప్పుడు వస్తాయి చూసారా అటువంటి ఆకులు, ఇవి మాత్రమే తీసేస్తున్నాను. బలం కూడా పైకి వెళ్ళడానికి చాలదండి దానికోసం అని చెప్పేసి కింద ఉండే ఆకుల్ని కొన్ని లీవ్స్ అనేది తీసేస్తున్నాను. కింద ఉంటాయి కదా మనకి వేస్ట్ ఆకులు, ఇవి తీసేసుకుంటే ఏమైందంటే గాలి బాగా ఆడుతుంది అనమాట, మొక్క కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది. చూసారుగా ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడైతే మనం వాటర్ ఇచ్చేద్దాము. వాటర్ ఇచ్చేద్దామండి ఫైనల్గా. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ ఇచ్చేసాము, ఈ మొక్కలు కూడా నాటేసాను. తర్వాత చిన్న అప్డేట్ ఇస్తాను. ఇవిను ప్లస్ క్యాప్సికం కూడా మనం వేరే కంటైనర్లో నాటుకొని మీకు చూపిస్తానండి. మనకి మార్కెట్ నుండి తెచ్చినటువంటి కాయల నుండి వచ్చినటువంటి సీడ్స్తో గ్లాసులో వేసుకొని మీకు చూపించాను. వాటిని ఈరోజు రిపార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, అంటే వేరే కంటైనర్లకి నేను నాటుకోవడం జరిగింది. క్యాప్సికం కూడా ఉన్నాయి, అవి
వేరే కంటైనర్లో నాటి మీకు తర్వాత వీడియోలో చూపిస్తానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.